నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న ఊహాగానాలు నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ముందస్తు ప్రచారానికి సిద్ధమవుతున్నాయి ఇందులో భాగంగా ఆయా పార్టీల నాయకుల పాదయాత్రలు ఊపందుకున్నాయి ఇప్పటికే ప్రారంభించి విరామం ప్రకటించిన పాదయాత్రలు పునః ప్రారంభమవుతున్నాయి క్షేత్రస్థాయిలో ప్రజలను కలుసుకుని వారి సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు తద్వారా ఓటర్ల మన్ననలు పొందేందుకు పాదయాత్రలు దోహదం చేస్తాయని నాయకులు విశ్వసిస్తున్నారు రాష్ట్రంలో పాదయాత్రల సీజన్ నడుస్తుంది అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయో కానీ రాజకీయ పార్టీల పాదయాత్రలు మాత్రం జోరందుకుంటున్నాయి అధికార టిఆర్ఎస్ మినహా కొత్తగా ఏర్పాటైన పార్టీలు చిన్న చితక పార్టీలతో పాటు ప్రధాన పక్షాలైన కాంగ్రెస్ బీజేపీ కూడా పాదయాత్రల ద్వారా వెళ్తున్నారు వైఎస్ఆర్టీపీ బహుజన సమాజ్ పార్టీల నేతృత్వంలో ఇప్పటికే యాత్రలు ప్రారంభమయ్యాయి ఆ పార్టీల అగ్రనేతలు వైఎస్ షర్మిల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లు తమ కార్యాచరణ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారు కొత్తగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పాదయాత్రకు సై అంటుంది వచ్చే నెల పద్నాలుగు నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో రెండో విడత పాదయాత్ర ప్రారంభం కానుంది బీజేపీ శ్రేణులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు ఇక ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కూడా రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేయాలనే యోచనలో ఉంది ఇందుకోసం అధిష్టానం అనుమతి కూడా కోరింది టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ జిల్లాల్లో ఇతర ముఖ్య నేతల ఆధ్వర్యంలో హైదరాబాద్ మినహా దక్షిణ తెలంగాణలో పాదయాత్ర ఉంటుందని తెలుస్తోంది హైదరాబాద్ పార్టీ అగ్ర నాయకత్వం అంతా మరో రూపంలో యాత్ర చేయాలనే యోచనలో ఉన్నట్లు గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతుంది మరోవైపు ప్రతిపక్ష పార్టీలని రాష్ట్రంలో పాదయాత్రలు చేస్తున్నా అధికార టిఆర్ఎస్ మాత్రం అభివృద్ధి మంత్రాన్ని నమ్ముకుంది తాము చేసిన అభివృద్ధే తమను గట్టెక్కిస్తుందని నమ్మకంలో టీఆర్ఎస్ పార్టీ ఉంది ఇప్పటికే తెలంగాణ అంటే టిఆర్ఎస్ టిఆర్ఎస్ అంటే తెలంగాణ అన్న ఆలోచనలో తెలంగాణ ప్రజలు ఉన్నారన్నది నగ్న సత్యం ఎన్నికలు ఏవైనా టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు గుండెలకు హత్తుకున్నారన్నది ఎవరూ కాదనలేని సత్యం భవిష్యత్తులోనూ ప్రతిపక్షాలు పాదయాత్రలు చేసినా మోకాల యాత్రలు చేసినా టీఆర్ఎస్ ప్రపంచనాన్ని ఆపలేరనే చెప్పాలి మొత్తానికి తెలంగాణలో ప్రతిపక్షాల పాదయాత్రలు ఊపందుకున్నా అధికార టిఆర్ఎస్ పార్టీ జోష్ను ఆపలేవు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ప్రతిపక్షాలు పాదయాత్రలు చేసిన సీఎం కేసీఆర్ చరిష్మాను తట్టుకుని ఎంతవరకు నిలబడతారన్నది చూడాలి